స్త్రీల గురించి మాట్లాడుకున్నాం, అమ్మాయిల గురించి. వాళ్ళకి అంటే ఎటువంటి ఫుడ్ని అలవాటు చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఈ మిల్లెట్స్ వైపు రావచ్చు అన్నట్టు చెప్పారు కదా. అయితే మనం అప్పటి నుంచి రోగ నిరోధకత అనే మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ జీర్ణక్రియకు సంబంధించి కూడా మిల్లెట్స్ వల్ల ఉపయోగం ఉంటుంది అంటారా? సో ఎక్కువగా ఏంటంటే మామూలుగా ఫర్మెంట్ చేసినవి, అంటే మామూలుగా పులియపెట్టినటువంటి, అంటే మామూలు ఇడ్లీ దోశ అలాంటివి చేసుకోవడానికి వాడతాం కదా. సో అలా మిల్లెట్ లోపల మనం అలా చేసుకుంటే, దోశలు కానీ ఇడ్లీలు కానీ అలాంటివి చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫర్మెంట్ చేసినటువంటి ప్రోడక్ట్స్ లోపల ఈ ప్రోబయాటిక్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ అనేటువంటివి పిల్లలకి చాలా అవసరం. సో ఆకలి తీరు అనేటువంటి కూడా చాలా తక్కువగా ఉంటది కదా, ఎక్కువ పికీ ఈటర్స్ ఉంటారు, ఏదో ఒకటే స్పెసిఫిక్ గా తింటారు. సో అలాంటి కండిషన్స్ లోపల మనము ఇలాంటివి పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆకలి పెంచడానికి జీర్ణం అయితే త్వరగా అయిపోతే త్వరగా ఆకలి వేస్తుంది. సో అలా ఉంటది అనమాట. ఏవైతే గ్రెయిన్స్ ఉంటాయో వాటిని మనం నీటిలో నానపెడతాం, నానపెట్టి మొలకెత్తిచ్చేస్తే దాంట్లో లోపల కాంప్లెక్సిటీ అనేటువంటి తగ్గిపోతుంది. అంటే జీర్ణక్రియ అనేటువంటి సులువుగా అయ్యేలాగా శక్తి, ప్రోటీన్ అబ్సార్ప్షన్ అనేటువంటివి ఎక్కువగా. సో అలా మనం దాన్ని జర్మినేట్ చేసి తర్వాత ఆ పైన ఉన్న మొలక, దానిపైన ఉన్నటువంటి సీడ్ కోట్ అవి తీసేసి మళ్ళీ రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లోపల మాల్టింగ్ అంటాం దీన్ని. ఆ మాల్టింగ్ చేయడం వల్ల ప్రీబయాటిక్స్ అనేటువంటివి ఎన్హాన్స్ అవుతాయి. సో ఈ ప్రీబయాటిక్స్ కూడా ఏంటంటే కోలాన్ లోపల ఏవైతే స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉంటాయో, బ్యాక్టీరియాస్ ఉంటాయో, వాటిని కౌంట్ అనేటువంటిది పెంచుతుంది. ప్రతి ఒక్కరికి గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు అసలు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాంట్లో మిల్లెట్స్ భాగం ఎంత ఉండాలి అంటారు? ఇంకొకటి అండి, మామూలుగా మనకి ఎప్పుడైనా రోజు లోపల మనం వింటా ఉంటే ఏం చెప్తారు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు, లేకపోతే సడన్ గా జరిగింది అంట. ఇది సడన్ గా జరగదు. అంటే మనం ఎప్పుడైతే ఒక పిల్లవాడు 2 సంవత్సరాల నుంచి ఉంటారో పిల్లలు, సో అప్పటి నుంచి మనం తీసుకునేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది డిపాజిట్ అవ్వడం మొదలు పెడతది. సో చిన్నప్పటి నుంచే అదేంటంటే ఏదైనా ఇప్పుడు మనం బాగా ఫోర్స్ వచ్చేటువంటి వాటర్ తో మనకి మొక్కలకి ఇక్కడ నుంచి నిలబడి ఒక 10 మీటర్స్ దూరంలో కూడా వాటర్ పట్టచ్చు. అదే నీటి ప్రవాహం అంత ఫోర్స్ గా లేదనుకోండి, సో ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికే పడుతుంది, ఆ ఫ్లో అనేటువంటిది తగ్గిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మామూలుగా కొవ్వు అనేటువంటిది పేరుకుపోతుంది. సో ఆ వెయిన్స్ లోపల కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆక్సిజన్ క్యారింగ్ లేకపోతే బ్లడ్ ఫ్లో అనేటువంటిది ఆబ్జెక్షన్ వస్తుంది. సో అలాంటి టైంలో మనకి ఇలాంటి గుండె రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, హార్ట్ స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ మనకి వచ్చేస్తుంటాయి. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మామూలుగా మనం మిల్లెట్స్ అనేటువంటివి తీసుకుంటే దాని లోపల డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆ పీచు పదార్థం వలన ఏమవుతుంది అంటే ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయో, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండకూడదు మనకి. మామూలుగా అది కొలెస్ట్రాల్ లో ఒక కాంపోనెంట్. అవేంటంటే మామూలుగా మనకి ఎక్కువ ఉన్నా కొద్దీ మనకి ఎక్కువ గుండె జబ్బులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో అట్లాగే హెచ్డిఎల్ అని ఉంటుంది, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది మంచి కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ ని పెంచుతాయి. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే గుండె ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ డైటరీ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది కొలెస్ట్రాల్ తో బైండ్ అవుతుంది. సో అది బైండ్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ ని పెంచకుండా నియంత్రణలో ఉంచేలాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో చూసుకుంటే లేడీస్ లో ఎక్కువగా ఈ క్యాన్సర్ సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా లేడీస్ లోనే ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇట్లాంటివన్నీ. అండ్ చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో వాటిని కూడా అంటే ప్రివెంటివ్ గా వాటి జోలి అవి మన జోలికి రాకుండా ఉండాలి అంటే ఎలా, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటారు? వాళ్ళు కూడా ఈ మిల్లెట్ ఇంక్లూజన్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి రిలీఫ్ అనేటువంటిది దొరుకుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనకి ఈ కీమోథెరపీ కండిషన్స్ లోపల ముఖ్యంగా మనకి అకార్డింగ్ టు ద డిసీజ్ కండిషన్ని బట్టి మనకి ఆ కీమోస్ అనేటువంటి ఆఫ్ చేస్తారు. సో రేడియేషన్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఫామ్ అవ్వడము, సో దానివల్ల ఏంటంటే నెగటివ్ బ్యాలెన్స్ లోపల వెళ్ళిపోతుంది బాడీ. సో అట్లాంటి కండిషన్స్ లోపల ఏంటంటే యాంటీబయోటిక్ ఎక్కువగా వాడడం. సో సేమ్ ఇలాగే ఏవైతే మనకి ఫేవరబుల్ గా ఉండేటువంటి ఎంజైమ్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. ఎక్కువగా ఏంటంటే అవి బాగా రీజనరేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఒకటి మనం వీడ్ కంట్రోల్ చేయడానికి మామూలుగా మనం ఏదైనా పెస్ట్ చేసామనుకోండి, సో వీడితో పాటు పంట ఎలా కొన్ని కొన్ని సార్లు నష్టపోతుందో సేమ్ ఇక్కడ వచ్చేసరికి కూడా అలాగే అయ్యే చాయిసెస్ అవుతుంది అనమాట. సో మనం అది ఆపలేం, ఆ డ్రగ్ రిలే
రిలేటెడ్ ఇంటర్వెన్షన్ ని ఫాలో అప్ ని ఆపలేం, ఎందుకంటే అది అవసరం కాబట్టి. సో అట్లాంటప్పట్లో ఏంటంటే కొంచెం సింప్టమ్స్ రిలీవ్ చేయడానికి ఆ ఉన్న సిచ్యువేషన్ ని ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి కొంచెం ఫ్రీగా రిలీవ్ గా అనిపించడానికి సో దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళకి డెఫినెట్ గా ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే అంత తీసుకునేటువంటి రెగ్యులర్ ప్రోడక్ట్స్తో తీసుకోవచ్చు, కానీ రీప్లేస్ చేయమని అయితే మనం ఏం సజెస్ట్ చేయలేం, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వెయిట్ లాస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో వీటిలలో ఏమంటే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి అనేటువంటిది ఎక్కువగా వేయకుండా కూడా ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్ లోపల మనం ఏంటంటే మాల్టెడ్వి, తర్వాత బాగా దాన్ని జర్మినేట్ చేసి దాన్ని పిల్లలకు పెట్టినట్టుగా నెమ్మదిగా అలవాటు చేయాలి. వాళ్ళకి పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే సింపుల్ గా త్వరగా జీర్ణం అవుతుంది, దాని నుంచి పోషకాలు కూడా ఎక్కువగా వస్తాయి. సో అలా కొంచెం జాగ్రత్తలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాగ్రత్త తీసుకుంటూ పోతే మనం దాన్ని ఫ్రీగా రిలీఫ్ అనేటువంటిది చేయొచ్చు సింప్టమ్స్ నుంచి. ఓకే, అంటే ఇప్పుడు మనం పర్టికులర్ గా ఈ మిల్లెట్ దీనికే అన్నట్టుగా మాట్లాడట్లేదు కదా, సో అన్ని మిల్లెట్ లో అన్ని ఉన్నాయి, పోషకాలు అన్ని ఉన్నాయి కాబట్టి మనం మన బాడీ తత్వాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకుంటూ వాటిని మనకు అర్థమయ్యే రీతిలో తయారు చేసుకోవాలి, అంతే కదా. ఓకే, అలాగే ఇప్పుడు థైరాయిడ్ కూడా మేజర్ ప్రాబ్లం లేడీస్ లో చూసుకుంటే. సో ఈవెన్ దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది, వాళ్ళు మెంటల్ గా కూడా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో మిల్లెట్స్ యూజ్ చేయడం వల్ల దీని నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంది అంటారా? అంటే అండి మనకి దీనిపైన సైంటిఫిక్ రీసెర్చ్ ఎవిడెన్సెస్ అయితే ఇంతవరకు ఇంకా అంత ఎక్కువ ఫాలోఅప్లో లేవు. సో కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు ప్లెయిన్ ఫుడ్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అదే మనం ఇది తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుంది కొంచెం మనకి ఆ నెగటివ్గా ఉండేది ఉండదు. సో మన బాడీ అనేటువంటిది దానికి ఈజీగా అంటే ఎలాంటి ప్రాబ్లమాటిక్ ఇప్పుడు ఊండ్ హీలింగ్ ఉన్నాయి లేకపోతే అలాంటివన్నీ కూడా ప్రాబ్లం అనేటువంటివి ఎక్కువ క్రియేట్ చేయవు. సో అలాగే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మిల్లెట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నష్టం అయితే జరగదు, సో దాని నుంచి కొంచెం వాళ్ళకి హెల్ప్ అనేటువంటిది అయితే ఉంటుంది. డెఫినెట్ గా అన్ని మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఉంటుందిగానే ఉంటుంది. ఓకే, పిసిఓడి ప్రాబ్లంకి ఎలా ఉంటుంది అంటే పిసిఓడికి కూడా అండి ఇప్పుడు మామూలుగా మనకి అన్ని కూడా వచ్చేటివన్నీ కూడా పిసిఓడి అని అబ్జర్వ్ చేయగానే ఏంటి అని అంటే మనకి ఎక్కువగా ఓవర్ వెయిట్ అయిపోతుంది. సో ఓవర్ వెయిట్ అనేటువంటిది విత్ దేర్ ఇన్వాలంటరీ రియాక్షన్ లాగే అనిపిస్తున్నాయి మనకి. అసలు అంటే ఏంటంటే మనం ఏం తిన్నా వెయిట్ గెయిన్ అయిపోయారు అనేసి మనం చూస్తూ ఉంటాం, కానీ యాక్చువల్ అది హెల్దీ వెయిట్ గెయిన్ ఏం కాదు. సో దాన్ని ఏంటంటే ర్యాపిడ్గా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ మిల్లెట్స్ తినడం వల్ల డైటరీ సెషటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే పొట్టలో జీర్ణం అయ్యే టైం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అంత త్వరగా ఆకలి వేయదు. సో అలాంటి టైం లోపల ఏంటంటే వెయిట్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వన్స్ వెయిట్ కంట్రోల్ చేశారు అని అంటే పీసీఓడిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు.